नमस्कार एसीएम न्यूज़ की स्वागत मोक्षगुंडम विश्वेश्वरय्य 161वा जयंती पश्चिम गोदावरी जिला एलूर मंगलवार घनंगा निर्वहिंचारु तोलुत आयन विग्रहानिकी एमएलसी रामसुंदरराव एनजीओ संघ जिला कार्यदर्शी सिहेत श्रीनिवास तदितरुलु पूलमालल वेसी निवाळुलु अर्पिंचारु ఈ సందర్భంగా సూర్యారావు మాట్లాడుతూ దేశంలోని అనేక ప్రాంతాల్లో విశ్వేశ్వరయ్య ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి కృషి చేశారని అన్నారు. ఆయన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం భారతరత్న బిరుదును ప్రదానం చేస్తుందని సూర్యారావు తెలిపారు. విశ్వేశ్వరయ్య జయంతిని ఇంజనీర్స్ డేగా జరుపుకుంటామని ప్రతి ఇంజనీర్ ఆయనను స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాలని సూర్యారావు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఇంజనీర్లు శ్రీధర్ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. 61 సెప్టెంబర్ 15 జన్మించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు 1962 సంవత్సరాల వరకు కూడా బ్రతుకు జరిగింది. 102 సంవత్సరాల జీవితాన్ని ఆయన గడిపారు. రోజుల్లో మేనమామ దగ్గర కూడా డబ్బులు లేకపోతే ఒక గంగారావు ఇంట్లో ఉండే తాకట్టు పెట్టాడు. ఆయన తాకట్టు పెట్టి చదివించారు. అలాంటి వ్యక్తి కష్టపడి ఉన్న స్థితికి వచ్చాడు. మైసూర్ మహారాజా యొక్క ఆశీస్సులు పొందాడు. ఆయన ఆయన పొందుతనే కాదు అందరి ప్రశంసలు ఆయన విజ్ఞానంతో పొంది కష్టపడి ఉన్న స్థితికి వచ్చి ఈ రోజున వేలాది మంది ఇంజనీర్లకి లక్షలాది మంది ఇంజనీర్లకి ఆదర్శ పురుషుడయ్యాడు. మన అందరం కూడా ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కోరుతూ భారీ వర్షాలు తమిళేరు వరద వలన పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఏలూరు మండలంలోని లింగారావుగూడెం మాదేపల్లి కాటంపూడి గ్రామాల్లో వరద ముంపు ప్రాంతాల్లో మంగళవారం పర్యటించి నీట మునిగిన వరి పంటల పొలాలను రైతు సంఘ నాయకులు పరిశీలించారు. పంట నష్టం వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యం వలనే తమిళేరు వరదకు పంటల ముంపు గురయ్యాయని చెప్పారు. లింగారావుగూడెం వద్ద తమిళేరుకు 3 చోట్ల గంటలు పడి సంవత్సరాలు గడుస్తున్నా ఊడిక చేయలేదని చెప్పారు. పంట కాలువలు కూడా త్రవ్వకపోవటం వల్ల వరద నీరు క్రిందకి వెళ్లే మార్గం లేదని అన్నారు. పచ్చని పంట పొలాలు చేపల చెరువులుగా మార్చడం వలన వరద ముంపుకు మరొక కారణమని అన్నారు. లింగారావుగూడెం మాదేపల్లి కాట్లంపూడి గ్రామాల ఆయకట్టు పరిధిలో సుమారు 500 ఎకరాల వరకు పంటలు నీట మునిగాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షుడు వాడపల్లి రామారావు, బాధిత రైతులు రెడ్డి సూర్యనారాయణ, త్రకర్ రాంబాబు, పూనూరి రాజు, మురుమూడి పౌలు, నంద్యాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తమ్ములేరు వరదల వల్ల పంటలు నష్టపోయిన రైతులు నష్టపరిహారం. తమ్ములేరు వరదల వల్ల ఏలూరు మండలం లింగారావుగూడెం మాదేపల్లి కాట్లంపూడి గ్రామాల ఆయకట్టు పరిధిలో దాదాపు 400 నుంచి 500 ఎకరాల వరకు పంటలు ముంపుకు గురైనవి. ఈరోజు రైతు సంఘంగా ఈ ముంపుకు గురైన పంటల్ని పరిశీలించడం జరిగింది. ఈ వరద ఎప్పుడు నీరు లాగుతున్నా కూడా అర్థం కాక రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. గతంలో కూడా తమ్ములేరుకు వచ్చిన వరదల వల్ల రైతులు పంటలు నష్టమైన పరిస్థితి కూడా గతంలో అనేక సందర్భాల్లో జరిగింది. ఈసారి కూడా ఈరోజు ఎకరానికి 20,000 రూపాయల నుంచి 25,000 రూపాయల పైగా రైతులు పెట్టుబడి పెట్టారు. ఈరోజు పొట్ట అంటే పంట అంతా కూడా దుబ్బు కట్టి పొట్ట దశకు చేరుకుంటున్న దశలో ఈరోజు వరదల ముంపుకి గురైన పరిస్థితి. ఎరువులు కానీ ఇతర మందులు కానీ రైతులందరూ కూడా ఈ చేలికి వేశారు. వీరందరూ కూడా కౌలు రైతులు, 1,000 రూపాయలు ప్రైవేట్ అప్పులు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టిన పరిస్థితి ఉన్నది. ఈరోజు చూస్తే ఇది మొత్తం గోదావరిని తరిపిస్తున్నట్టుగానే ఈ వరద ముంపు అనేది కనపడతా ఉంది. అత్తిలి మండలంలో మంగళవారం 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తహసీల్దార్ ఏవి రామాంజనేయ చెప్పారు. అత్తిలి గ్రామంలో 5 పాజిటివ్ కేసులు, బంచిల్లో 1, దంతపల్లిలో 1, స్కిన్నెరపురంలో 2 కేసులు వచ్చాయని చెప్పారు. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ ఆశయాల సాకారం దిశగా సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సుపరిపాలన సాగిస్తున్నారని మండల దళిత నాయకులు పేర్కొన్నారు. నామినేటెడ్ పదవుల్లో మహిళలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి రిజర్వేషన్లు కల్పించడం పట్ల మంగళవారం అత్తిలి బస్ స్టేషన్ సెక్టర్లో అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. మునిపెన్నడూ లేనటువంటి విధంగా నామినేటెడ్ పదవులు, కాంట్రాక్ట్ పనుల్లో రిజర్వేషన్లు అమలు చేసి దళితులకు, బడుగు బలహీన వర్గాలకు, మహిళలకు ఆర్థిక సామాజిక అభ్యున్నతి చేకూర్చే విధంగా రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత దేశ రాజకీయ చరిత్రలో సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని దళిత నాయకులు తెలిపారు. ఈ
సందర్భంగా అతిలి ఎంసీ డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం చేసిన తానుకొండ దావీదు స్థానిక ఎమ్మెల్యే కార్మూరి వెంకట నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు। కార్యక్రమంలో మండల ఎస్సీ నాయకులు రాయడ ధర్మారావు బుడితి సుజన్ కుమార్ సభ్యతి రాజేష్ కోరుకొల్లు వెంకటరావు నోకపేయి రామకృష్ణ బి ప్రవీణ్ రాయ్ వైఎస్ఆర్సీపీ నాయకులు మద్దల శ్రీనివాస్ మహమ్మద్ అభిబుద్దీన్ ఆకల చిన్నబాబు కంకటాల సతీష్ మక్క సురనరణ తదితరులు పాల్గొన్నారు। అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని గర్భిణీలు బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని వైఎస్ఆర్సీపీ నాయకులు ధర్మూరి తాతాజీ ఆకల పులినాగేశ్వరరావు కోరారు। వైఎస్ఆర్ పోషణ పథకంలో భాగంగా బలిపాడు గ్రామంలో మంగళవారం అంగన్వాడీ కేంద్రాల పరిధిలోగల గర్భిణీలు బాలింతలకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు। సొసైటీ అధ్యక్షులు లాలం అప్పారావు పంచాయతీ సెక్రటరీ నాగరాజు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు। पालूर ग्राम में अंगनवाड़ी केन्द्र में वैएस संपूर्ण पोषण कार्यक्रम में भाग गर्भिणी बालिंत को पल रकल पौष्टिकाहारा पंपणी कार्यक्रम में वैएससीपी नायक रापेट सिंहाचल सूर्यनारायण तानकोंड दावीद महिला संरक्षण अधिकारी जाह्नवी के जयराजु ई कुसुमराजु वी श्रीनु अंगनवाड़ी कार्यकर्त पागर అదే విధంగా ఆరవల్లి కే సముద్రకొట్టు గ్రామంలో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకంలో భాగంగా గర్భిణీలు బాలింతలకు పౌష్టికాహార కిట్లను వైఎస్ఆర్సీపీ నాయకులు పంపిణీ చేశారు। కార్యక్రమంలో పార్టీ నాయకులు శ్రీనివాసరావు ఉడుమూడి ప్రసాద్ నాగేశ్వరరావు అంగన్వాడీ కార్యకర్తలు ఉండ్రాజవరపు రాణి నవమి పూర్ణగిరి తదితరులు పాల్గొన్నారు। అధిక వర్షాలకు పంట నీట మునిగిన రైతులను ఆదుకోవాలని కౌలు రైతు సంఘం డెల్టా జిల్లా కార్యదర్శి మామిశెట్టి రామంజనేయులు కోరారు। అత్తిల్లో ఆయన మాట్లాడుతూ గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల పలు మండలాల్లో వరి పంట నీట మునిగిందని అన్నారు। మండలంలో యనమదురు ఆరుదల కోడ ముంపు వల్ల తిరుపతిపురం గ్రామంలో 600 ఎకరాల్లో వరి పంట నీట మునిగిందని అన్నారు। ఏళ్ల తరబడి యనమదురు ఆరుదల కోడ డ్రైన్ ముంపు వల్ల ఈ ప్రాంతంలో వరి చేలు మునుగుతున్నాయని అన్నారు। తక్షణం ముంపు నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు। జిల్లా ఉపాధ్యక్షుడు కేత గోపాల ఎకరాకు 15,000 వంతుల పరిహారం ఇవ్వాలని కోరారు। పిల్లి శ్రీనివాస్ కంబాల శ్రీను పంపన శివసచ్చినారణ గుడల సచ్చినారణ కంజు శ్రీను తదితరులు పాల్గొన్నారు। తనుకు శాసనసభ్యుడు కార్మూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వేల్పూరు తేతలే గ్రామంలో జగనన్న ఆసరా కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలు జగన్ చిత్రపటానికి పాలాభిషేకం జరిపారు। ఆసరా ప్రతులను ఎమ్మెల్యే చేతుల మీదుగా డ్వాక్రా సంఘాలకు అందజేశారు। ఈ సందర్భంగా వైఎస్ జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఆకర్షితులై సుమారు 100 మంది వైసీపీలోకి చేరారు। వారందరికీ ఎమ్మెల్యే కార్మూరి పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి జగన్ పాటుపడుతున్నారని అన్నారు। ఎన్నికల్లో ఇవ్వని హామీలను సైతం అమలు చేస్తున్నారని అన్నారు। గత ప్రభుత్వం వేల్పూర్లో ఒక్క సెంటు భూమిని కూడా సేకరించలేదని అన్నారు। గతంలో తాను 10 ఎకరాలు ఇప్పుడు 26 ఎకరాలు మొత్తం 36 ఎకరాలు సేకరించి పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇస్తున్నట్లు తెలిపారు। ప్రతిపక్షం వారు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా చేయడం ద్వారా పేదలు పేదవారిగానే ఉండిపోవాలని ఆకాంక్షిస్తున్నారని విమర్శించారు। మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలన్నది సీఎం జగన్ లక్ష్యమని అన్నారు। కార్యక్రమంలో తనకు ఏఎంసీ చైర్మన్ ఉండవల్లి జానకి పోతల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు। జగన్మోహన్ రెడ్డి గారి చేతికి ఎన్నిక లేకుండా ఈ కష్టకాలంలో ఈ కరోనా టైంలో కూడా అన్ని పథకాలను కూడా ఏ ఒక్క పథకాన్ని కూడా ఆపకుండా అందించే కార్యక్రమం చేస్తూ ఉంటే కొంతమంది తట్టుకోలేకపోతున్నారు। మరి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు, మేము వస్తే రుణమాఫీ చేస్తామన్నారు, రుణమాఫీ చేయకుండానే చేసేసాను అన్నాడు, బాబు వస్తే జాబ్ ఏమొచ్చిందో కానీ ఉన్న జాబులు పోయినాయి। ఇప్పుడు ఈ ఆసరా ప్రోగ్రాం కానీ అమ్మఒడి కానీ మరి రైతు భరోసా కానీ అన్ని వర్గాల వారిని కూడా ఏ ఒక్కళ్ళని కూడా వదలకుండా ఏ ఒక్కటి కూడా ఎవరికి ఆపకుండా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి మీరు గడప దాటకుండా మీరు ఎవరింటికి వెళ్లకుండా ఎవరి దగ్గర ప్రాధాయ పడకుండా మీ అకౌంట్లో పడే విధంగా ఒక క్లిక్ నొక్కితే అకౌంట్లో పడే విధంగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను। ఈ ఒక్క ఏలుపూరు గ్రామానికి డోక్రా రుణమాఫీ 11,82,67,000 రూపాయలు 4 విడతల్లో మాఫీ చేస్తారని 2,95,66,000 రూపాయలు ఆల్రెడీ మీ అకౌంట్ లో పడి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను। ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట తప్పకుండా
తూచా తప్పకుండా మీకు అందించే కార్యక్రమం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని చూసి తట్టుకోలేకపోతున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మీకు రావాల్సినంతా కూడా తిన్నారు, మీకు అందవలసిన అన్ని కూడా తిన్నారు, మొక్క నీరు కింద ఇష్టవచ్చినట్టు దోసుకుతిన్నారు. మీకు తెలుసు ఈ గ్రామంలోనే ఉన్నారు ఏ రకంగా తిన్నారో ఏ రకంగా చేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అవినీతికి తావు లేకుండా ఒక్క రూపాయి ఎక్కడ తినకుండా మరి ఇవాళ మీ గ్రామానికి వచ్చేటప్పటికి మొత్తం 36 ఎకరాల భూమి కొన్నాం మేము. నేను గత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 10 ఎకరాల చిల్లర కొంటే దాంట్లో ఇల్లు కూడా కట్టలేని నిస్తాయిస్తులో ఉన్న ఆ ప్రభుత్వం కబుర్లు చెప్తారు వాళ్ళు. భారీ వర్షాలకు 8 రుడ్రైన్ పొంగడంతో దుబ్బా గ్రామం వద్ద సుమారు 40 గృహాలు నీట మునిగాయి. తానుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు ముంపు గురైన ప్రాంతాన్ని పరిశీలించారు. నిరాశ్రయులైన సుమారు 200 మందికి దువ్వ ఉన్నత పాఠశాల వద్ద పునరావాసాన్ని కల్పించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ముంపుకు సమస్య ఏర్పడిందని ఎమ్మెల్యే కారుమూరి విమర్శించారు. నిర్వాసితులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించి అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఆయన వెంట వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఓకేనండి సార్. హై స్కూల్ నేను మరి ఎర్రకాయల పొంగటం మొదలెట్టింది. ఒక 200 మంది అంటే 42 ఇళ్ళు 200 మంది ఫ్యామిలీస్ మొత్తం అందరూ కూడా నిరాశితులు అయ్యారు. వీళ్ళందరినీ కూడా హై స్కూల్ గ్రౌండ్లో పెట్టి వాళ్ళందరికీ భోజనం టిఫిన్ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడే ఎస్సీ గారితో మాట్లాడటం జరిగింది. 800 వాటర్స్ వదులుతున్నామని, ఇప్పుడు వర్షం తగ్గింది కాబట్టి ఇంకా తగ్గిస్తామని అన్నారు. సాయంత్రానికి తగ్గుముఖం పట్టే కార్యక్రమంలో ఉంది కాబట్టి కొంచెం ధైర్యంగా ఉన్నాం. ఇంతకన్నా గతంలో చాలా ఉధృతంగా వచ్చింది. ఇప్పుడు వర్షం ఎలాగ తగ్గింది కాబట్టి సాయంత్రానికి ఇంకా ఫ్లో కూడా తగ్గిద్దంటున్నారు. ఎస్సీ గారితో పైతో మాట్లాడుతుంటే ఏదైనా సరే అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఏ ఒక్కటి ఏదో వచ్చినా ఎదుర్కొంటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఫ్యామిలీస్ అందరికీ కూడా సైట్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి ఇల్లు ఈ ఇబ్బంది లేకుండా ఇక్కడ ఇల్లు లేకుండా వాళ్ళకి ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా సేఫ్గా ఉంటాం. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డేను ఘనంగా నిర్వహించారు. సంఘ అధ్యక్షుడు గడిగట్ల కేశేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రిటైర్డ్ ఉద్యోగి కొల్లేపూరి సుబ్బారావు కనకరత్నంలోని ఈ సందర్భంగా సత్కరించారు. పీపీ రంగరాజన్, కరుణాకర్ చౌదరి, ఏ కాశీ రామ్మోహన్ రావు, జి నాగేశ్వరరావు, తిరుపతి లింగమూర్తి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. దువ్వా గ్రామంలో విహెచ్పీ ఆధ్వర్యంలో వేణుగోపాల స్వామి గుడి వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతర్వేదిలో రథం దగ్ధంపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కోరారు. దువ్వ స్వామి వారికి 40 ఎకరాలు ఉన్నప్పటికీ రథానికి తగు రక్షణ లేదని అన్నారు. వెంటనే రథానికి రక్షణ కల్పించాలని కోరారు. ఐక్యం కావాల్సిన సందర్భం ఇప్పుడు వచ్చింది కాబట్టి అందరూ ఐక్యంగా ఉండి మన దేవాలయాలను, మన రథాలను, మన ఆస్తులను మనం సంరక్షించుకోవాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈ సందర్భంగా మన దువ్వ గ్రామంలో కూడా పునరావృతం కాకూడదని మన దువ్వ గ్రామస్తులందరూ ఈరోజు మన దువ్వ శ్రీ వేణుగోపాల స్వామి రథాన్ని కాపాడడానికి కంకణ కట్టిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మన దువ్వ గ్రామంలో 40 ఎకరాల పొలం ఉన్నటువంటి శ్రీ వేణుగోపాల స్వామికి వారికి రథం పెట్టుకోవడానికి ఇలాగ రోడ్డు మీద పెట్టి ప్రతి ఒక్కరూ ఎండనగా వాననగా తడవడం జరిగింది. దీన్ని శాశ్వతంగా ఈ రథానికి ఒక స్థలం అంటూ కేటాయించి దాని శాశ్వత భవన నిర్మాణం చేపట్టి సీసీ కెమెరాల పర్యవేక్షణలో దాన్ని ఉంచాలని కోరుతున్నాము. ఈ రథం విశిష్టత
మన పశ్చిమ గోదావరి జిల్లాలోనే అతిపెద్ద రథంగా పిలువబడే రథాల్లో ఈ రథం కూడా ఒకటి. కోరికొండ మరియు మన దువ్వ గ్రామ తీర్థం రథోత్సవం ఒకే రోజు రావడం జరుగుతుంది. మన దువ్వ గ్రామానికి ఎంతో విశిష్టత కలిగి ఉంది. కావున మన హిందూ పరిరక్షణ ధర్మ మండలి ద్వారా మేము కోరుకునేది ఏంటంటే మన ఈ రథాన్ని అన్యాక్రమణం కాకుండా పిచ్చివాళ్ళకి బలి కాకుండా మనం దీన్ని పరిరక్షించుకోవాలని చెప్పి దీనికి ఒక స్థలాన్ని కేటాయించి ప్రభుత్వం వారు దీన్ని పరిరక్షించి ఈ పురాతనమైన పురాతన వస్తువుని కాపాడవలసిందిగా దువ్వ గ్రామ ప్రజల తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవం సందర్భంగా ఎర్రగొర మండలం సోరంపూడి గ్రామంలో మండల బీజేపీ అధ్యక్షుడు మేకా చంద్రమౌళి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రకృతిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చంద్రమౌళి అన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు హెచ్విఎస్ రామారావు, బొల్ల జనార్దన్, శ్రీనివాస్, రాము, కామడ శ్రీను, బుర్ర దుర్గారావు, బొర్ర రాము, వెంకటేశ్వరరావు, శ్రీనివాస్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.